Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR విషయంలో TDP నిర్ణయం ఇదేనా? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద ట్రబుల్ వచ్చి పడింది. BJP బడానేత అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి కావాలని చేశారా లేక మరొకటి అన్నది తెలియదు కానీ జూనియర్ తో భేటీ కావడం అన్నది బీజేపీ వరకు ఓకే కానీ అది ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టుగా టీడీపీలో అతి పెద్ద సఫర్ని సృష్టిస్తోంది. నిజానికి టీడీపీ పరిస్థితి చూస్తే ఇప్పుడు దారుణంగా ఉంది. పుట్టినగడ్డ తెలంగాణలో టీడీపీ దాదాపుగా అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇక ఏపీలో గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి. 3.5 ఏళ్లైనా అనుకున్న స్థాయిలో గ్రాఫ్ అయితే పెరగడం లేదు. టీడీపీలో చంద్రబాబు ఇమేజ్ మీదనే వచ్చే ఎన్నికల్లో పందెం కాయాల్సిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ ని వారసుడుగా చూపిస్తున్న పార్టీ జనాలకే పెద్దగా ఎక్కడం లేదు. మరోవైపు టీడీపీకి యువరక్తం కావాలని గ్లామర్ కావాలన్న డిమాండ్ కూడా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జూనియర్ ని పార్టీలోకి తీసుకురండి అని నేరుగా క్యాడరే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏమిటి, ఆయన హోదా ఏమిటి అన్నది పక్కన పెడితే ఈ రోజుకి టీడీపీలోని అత్యధిక శాతం క్యాడర్ అయితే జూనియర్ తమవాడే అని నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా టీడీపీ కోసం పనిచేస్తారని ఆ రోజు రావాలని కోరుకునే వారు కోకలేళ్లుగా ఆ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు ఆలోచన అయితే జూనియర్ ని తెస్తే నారా లోకేష్ కి ఇబ్బంది అవుతుందన్న దగ్గరే ఆగిపోయాయని ప్రచారం కూడా ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అధినాయకత్వం ఒకలా ఆలోచిస్తుంటే క్యాడర్ మరో విధంగా రెస్పాండ్ అవుతోంది. ఈ తర్జన భర్జన సాగుతుండగానే అమిత్ షా వచ్చి జూనియర్ తో భేటీ పెట్టి టీడీపీని బాగానే కిలికారు అంటున్నారు. మరి ఇది కూడా కాషాయ పార్టీ వ్యూహమేమో అనుకోవాలి. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన మానాన్ని తాను సినిమాలు చేసుకుంటున్నాడు. మరోవైపు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎన్నికలకు ముందు ఆలోచిద్దామని అప్పటికి అవసరం పడితే ప్రచారం కోసం పిలుచుకువద్దామని ప్లాన్ తో ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు అమిత్ షా జూనియర్ తో కలవడంతో కొంపదీసి జూనియర్ బీజేపీ బాట పడతాడా అన్న కంగారు అయితే టీడీపీ తమ్ముళ్లలో ఉందట. వారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ టీడీపీ సొత్తు, ఆయన పసుపు పార్టీ సొంతం అని కూడా గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేడర్ నుంచి పార్టీ పెద్దల మీద ఒత్తిడి బాగా పెరుగుతోందని అంటున్నారు. అలా పెరగాలనే జూనియర్ ఎన్టీఆర్ ని అమిత్ షా దగ్గరకు పిలిపించుకున్నారా అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఏదైతేనేమి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇప్పుడు టీడీపీలో టాప్ టు బాటం చర్చ సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఇన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటే జూనియర్ ను పార్టీ కలుపుకోకుండా ఉండడం ఏమిటన్న మాట పార్టీ పెద్దల నుంచి కూడా వస్తోందట. ఇది కీలకమైన టైం. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వారే అని చెప్పడానికి ఆయన పిలిచి పార్టీలో పెద్దపీట వేయాలని ఇప్పుడు సీనియర్ నాయకులు కూడా కోరుతున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి చరిష్మాటిక్ లీడర్ ని అలా వదిలేకుండా పార్టీ కోసం వాడుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే జూనియర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇస్తే ఆయన కూడా కమిటెడ్ గా పార్టీ కోసం పనిచేస్తారు అన్న సూచనలు కూడా వస్తున్నాయట. జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ బ్లడ్ అని, ఆయన గనక టీడీపీకి దన్నుగా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్లామరస్ ఫిగర్ ని బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తే టీడీపీ చూస్తూ ఊరుకోవడం ఏమి బాగాలేదని పార్టీ హితైషులు కూడా అంటున్నారు. అయితే జూనియర్ విషయంలో హైకమాండ్ ఎటు తెలుసుకోలేకపోతుందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏ పదవి ఇవ్వకుండా ఒత్తగా ప్రచారం చేయమంటే చేయరు. పైగా బీజేపీ పెద్ద అమిత్ షా వంటి వారే పెద్దపీట వేసి ఆయన రాజకీయ ఆశలకు ఊపిరిపోస్తున్న దశలో జూనియర్ సరైన పొజిషన్ లేకుండా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వరని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తీరు వరకు చూస్తే చంద్రబాబు వరకు ఓకే కానీ ఆ తర్వాత ఆయన పార్టీ పగ్గాలని అన్నమూరి ఫ్యామిలీకి దక్కాలన్న ఆలోచన ఉందని అంటున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇప్పుడు టీడీపీ తర్జన భర్జన పడుతోంది. మరి పార్టీ అవసరాన్ని గుర్తించి ఆయనకి కీలకమైన పదవి ఏదైనా పార్టీ ఇస్తుందా ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. పైగా ఇప్పుడు టీడీపీకి అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఈ విధంగా ఆలోచిస్తే టీడీపీలో రానున్న రోజుల్లో కీలకమైన పరిణామాలే జరుగుతాయని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.